हेलो व्यूअर्स, वेलकम टू माय चैनल असमास क्रॉनिकल। नेनु मी मनीनी। अंदर एला उन्नानु? नेनु चाला चाला बागुन्नानु। सो इक्कड़ वच्चेसि नेनु बयट मीकु चूपिस्तुन्ना चूडंडि। यूजुअल गा ओक चिन्न पनि मीद अला बयटिकि वच्चामु। सो अला नेनु अला वीडियो तीसानु। सो ई करोना टाइम लो मास्कुलु कंपलसरी अयिपोयायि, प्रति ओक्करु मास्क लोने वेल्लालि। सो नाकु एंदुकु अदि चिराग्गा अनिपिंचिंदि, अंदुके स्कार्फ कट्टेसुकुन्नानु। ఆల్రెడీ బైక్ డ్రైవింగ్ వచ్చు కాబట్టి స్కార్ఫ్ అయితే నాకు మంచిగా అలవాటు ఉంది। స్కార్ఫ్ కట్టి నేను హెల్మెట్ కూడా పెడతాను। ఇది బండ్రాల వీధి అంటారండి, అంటే అన్ని సేట్ షాపులు అన్ని రకాల అన్ని దొరుకుతాయి ఒక్క వీధిలోనే, అన్నీ ఉంటాయి। అంటే ఇంటికి సంబంధించిన కిరాణా షాపులు చుట్టుపక్కల అంతా కూడా, ఇలా ఎగ్స్ నాన్ వెజ్, ఇది వచ్చేసి మార్కెట్, అండ్ ఇది వచ్చేసి పోస్ట్ ఆఫీస్, బేకరీస్ అన్నీ కూడా సరౌండింగ్స్, మాది సెంటర్ అన్నమాట। సో అన్నిటికీ కూడా దగ్గర ఉంటుంది। సో బాగా మెయిన్ ఏరియా అన్నమాట। సో ఫైనల్గా ఇక్కడ ఏంటి అంటే, సింపుల్గా నేను క్యారెట్ హల్వా ఎలా ప్రిపేర్ చేయాలి అనేది నేను ఇక్కడ మీకు చూపించేయాలనుకుంటున్నాను। సో క్యారెట్ వచ్చేసి ముందుగా ఇలా తురిమి పెట్టుకోవాలి, అండ్ చిక్కటి పాలు కానీ అండ్ లైట్గా వాటర్ వేసి కాచి చల్లార్చిన పాలు ఉంటాయి కదా, వాటిని ఇక్కడ నేను కొంచెంగా యాడ్ చేసుకోవాలి। యాక్చువల్గా వీడియో క్లిప్ మిస్ అయింది, సో పాలు కూడా ఇక్కడ యాడ్ చేసేసాను। ఇప్పుడు మంచిగా అది స్టవ్ పైన పెట్టి పాలంతా బాగా ఎగిరిపోయి క్యారెట్ అంతా మంచిగా బాయిల్ అయ్యే వరకు మనము ఫ్రై చేసేసుకోవాల్సి ఉంటుంది। సో చూసారా, ఇప్పుడు మీకు ఇక్కడ పాలంతా ఏం కనిపించలేదు, దాంతో వాటర్ కానీ మిల్క్ కానీ ఇలా ఒట్టిగా అంటే ఇలా డ్రైగా కనిపిస్తుంది మీకు। సో అంతవరకు మనం ఇక్కడ క్యారెట్ని బాగా బాయిల్ చేసేసుకోవాలి। ఇది యాక్చువల్గా వచ్చేసి కుక్కర్లో చేస్తున్నానమాట, సో ఈజీగా త్వరగా క్యారెట్ బాయిల్ అవ్వడానికి మీరు ఒక 1 విజిల్ అలా కూడా పెట్టచ్చు। సో ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉంది, అంటే మనకి క్యారెట్ కూడా పచ్చి వాసన లేకుండా బాయిల్ అయింది, ప్లస్ పాలు కూడా మంచిగా ఎగిరిపోయి ఇలా డ్రై అయింది। ఇప్పుడు వచ్చేసి ఒక ప్యాన్లోకి కొంచెంగా నెయ్యి యాడ్ చేసుకొని, యాక్చువల్గా వచ్చేసి మనం డ్రై ఫ్రూట్స్ అవంతా కూడా ఫ్రై చేసుకునే దానికి తగినంత నెయ్యి యాడ్ చేసుకొని చేసుకోవచ్చు, బట్ నేను ఇదే నెయ్యిని దాంట్లో క్యారెట్ హల్వాలో కూడా యాడ్ చేస్తున్నాను కాబట్టి కొంచెం ఎక్కువగా నెయ్యి తీసుకున్నాను। సో డ్రై ఫ్రూట్స్ అన్నీ మంచిగా ఫ్రై చేసిన తర్వాత ఆ నెయ్యిని కూడా నేను క్యారెట్ హల్వాలోనే యాడ్ చేసేస్తానన్నమాట। సో ఫైనల్గా ఇక్కడ వచ్చేసి కాజు అండ్ మన ద్రాక్ష, ఇంకా మీరు వేసుకోవాలనుకుంటే కొంచెం బాదం అలా కూడా యాడ్ చేసుకుంటారు। సో అవి డ్రై ఫ్రూట్స్ని మంచిగా ఫ్రై చేసేసుకున్నాము। సో ఇప్పుడు నెయ్యి కూడా మంచిగా యాడ్ చేసేసుకొని బాగా అంటే బాగా డ్రై అయిపోవాలి, నెయ్యిలో కూడా క్యారెట్ అనేది బాగా ఫ్రై అవ్వాలి। సో మంచిగా డ్రై అయిపోవాలి, నెయ్యి కూడా బాగా ఎంకిపోయి మనకి మంచి డ్రై లాగా అంటే ఏమీ లేకుండా ఓన్లీ క్యారెట్ చూసారు అలా గట్టి పడిన తర్వాత మనము షుగర్ అనేది యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది। సో స్వీట్కి స్వీట్ బాగా తినాలి అనుకున్న వాళ్ళు కొంచెం షుగర్ ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు, అదర్వైజ్ లేదు తక్కువ అనుకున్న వాళ్ళు చూసుకుంటూ కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది। ఎక్కువ అయితే ఎగ్ టు స్వీట్లో స్వీట్నెస్ ఎక్కువ అయిందంటే ఎగ్ టు అని ఎక్కువ తినలేరు కదా, అలా తగినంత నెయ్యి, నెయ్యి కూడా ఎక్కువగా ఉండకూడదు స్మెల్ వచ్చేస్తుంది కాబట్టి నెయ్యి కూడా తగినంత ఫ్రై చేసుకునేందుకు మాత్రమే యాడ్ చేసేసాం, అండ్ షుగర్ కూడా యాడ్ చేసేసాం। ఫైనల్గా ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసేసాం। సో అంతే, మంచిగా మిక్స్ చేసేసుకొని మనం ముందుగా నీటిలో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి। సో ఫైనల్గా మన ఎమ్మీ క్యారెట్ హల్వా రెడీ అయిపోయింది వ్యూవర్స్. సో చూసారా, తినడానికి చాలా బాగుంటుంది, అండ్ మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మనం చల్లగా కూడా తినచ్చు, అదర్వైజ్ నార్మల్గా కూడా తీసుకోవచ్చు। హల్వా అనేది చాలా టేస్టీగా ఉంటుంది, మీరు కూడా ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసేయండి, చాలా సింపుల్గా అండ్ చాలా టేస్టీగా। సో వ్యూవర్స్, అది ఈరోజు వీడియో, హోప్ యూ లైక్ దిస్ వీడియో। ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు, కమెంట్ చేసేసేయండి అండ్ షేర్ చేసేసేయండి, అండ్ ఫస్ట్ ఎవరైనా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఇలాంటి మరిన్ని మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసేసి పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని కూడా హిట్ చేసేసేయండి। మళ్ళీ ఒక నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందు ఉంటాను, అంతవరకు స్టే ట్యూన్, టేక్ కేర్, బై బై, థ్యాంక్స్ ఫర్ వాచింగ్।